పల్లె పల్లెల్లో అక్షర దీపాలు అందరి బతుకుల్లో సక్కని వెలుగులు పల్లె పల్లెల్లో అక్షర దీపాలు అందరి బతుకుల్లో సక్కని వెలుగులు చదువులేని మా అన్నల్లారా పలక బలపం పట్టండో చదువులేని మా అన్నల్లారా పలక బలపం పట్టండో చదువులేని మా అక్కల్లారా అక్షరాలు దిద్దుకోరండో చదువులేని మా అక్కల్లారా అక్షరాలు దిద్దుకోరండో చదువుకున్న ఇల్లు నందనవనము అక్షరాలే మన ధన ధాన్యము వయోజనులను విద్యావంతులుగా తీర్చిదిద్ది సంపూర్ణ అక్షరాస్యతను సాధించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన సాక్షర భారత్ కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను నిలిపివేయడంతో చితకల పడింది. సాక్షర భారత్ ద్వారా కార్యక్రమాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త మొత్తాన్ని భరించేవి. 2018 నుండి కేంద్ర ప్రభుత్వం సాక్షర భారత్ కార్యక్రమానికి నిధులు నిలిపివేయడంతో ఉమ్మడి మావునార్ జిల్లాలో ఆ పథకం తన ఉనికిని పూర్తిగా కోల్పోయింది. ఉమ్మడి జిల్లాకు డిప్యూటీ డైరెక్టర్ పోస్టుతో పాటు ప్రాజెక్ట్ అధికారులు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారులు, సూపర్వైజర్లతో గతంలో ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండేది. వీరితో పాటు మండల లిటరసీ ఆర్గనైజర్లుగా మండలానికి ఉపాధ్యాయులు నియమించుకొని సంపూర్ణ అక్షరాస్యత కోసం విశేషంగా కృషి చేసిన సాక్షర భారత్ లో ఉమ్మడి జిల్లాలో ముగ్గురు సిబ్బంది మిగిలిపోయారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ కార్ పార్కింగ్ సెల్లార్ లో ఈ కార్యాలయాన్ని నిర్వహిస్తుండడం ఆ శాఖ దయనీయ స్థితికి అద్దం పడుతుంది. డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారి సెల్లార్ లో కార్యక్రమాలు ఏవీ లేక రోజువారీ విధులు నిర్వహించి వెళ్తున్నారు. జిఎస్ మీడియా సాక్షర భారత్ కార్యాలయంలోకి వెళ్తే ఖాళీ కుర్చీలు, ముగ్గురు సిబ్బంది దర్శనమిచ్చారు. నిధులు నిలిపేయడంతో తాము రోజు ఓ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుల సహకారంతో నిరక్షరాస్యులైన తల్లిదండ్రులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ తెలిపారు. జిల్లా అక్షరాస్యత సమితి పేరిట ఓ వెలుగు వెలిగిన వయోజన విద్యాశాఖ ఆరిపోయే దీపంలా మినుకు మినుకుమంటుంది. నా పేరు వీరభద్రరావు, వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు నెరవేరుస్తున్నాను. ప్రస్తుతము సాక్షర భారత్ అనేటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వము 2018 March 31 తారీఖుతో కార్యక్రమాన్ని నిలుపుదల చేయటం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత మేము మాకున్నటువంటి కొద్దిపాటి సిబ్బందితో మేము వినూత్నంగా జిల్లాలో ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగింది. దాంట్లో ప్రత్యేకించి ఒక 0 budget కార్యక్రమం, అంటే ఖర్చేమీ లేకుండా ఒక సామాజిక కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందులో భాగంగా మేము ప్రతిరోజు ఒక పాఠశాలను సందర్శించి ఆ పాఠశాలలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారిని కలిసి వారి సహకారం తీసుకొని వారితో పాటుగా అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడాను సమీకరించి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళను ప్రోత్సహించి మోటివేషన్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్కి, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి కూడాను వాళ్ళకి ఎంత వస్తే అంత చదువు అనేటువంటి, కనీసం రాయటము చదవటం ఇలాంటి చిన్న చిన్న పనులు నేర్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటువంటి జరిగింది. దాదాపు ఇది ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాకున్నటువంటి 3 కార్యక్రమాన్ని అనేటువంటిది ప్రతిరోజు కూడా ఒక్కొక్క పాఠశాలను సందర్శించడం అనేటువంటి జరిగింది. ఈ అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వారు కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లో కూడాను వాళ్ళు ఆపు చేయటం జరిగింది. వాళ్ళ ఆలోచన ఏంటంటే పడనా లిఖిన అభియాన్ అనేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొద్దాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అందువల్ల మరి ఆ సందర్భంలో కొంత ఆలస్యమైంది, మరి త్వరలో అది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఉమ్మడి జిల్లా అంతా కూడాను మరి అన్ని 5 జిల్లాలు కలిపి నాతో పాటుగా కేవలం వయోజన విద్యా సిబ్బంది 3 మాత్రమే పనిచేస్తూ ఉన్నాము.